హీరో నిఖిల్ లైఫ్ లో ఫస్ట్ టైం ఏడ్చాడు అది కూడా రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఈ విషయాన్ని మనోడే బయట పెట్టాడు ఇంతకీ ఏం జరిగింది నిఖిల్ కన్నీళ్లకు కారణమేంటి తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే తెలుగు యంగ్ హీరోస్ లో నిఖిల్ ఒకడు రొటీన్ కాకుండా డిఫరెంట్ గా కాన్సెప్ట్ స్టోరీలను పిక్ చేసుకుంటూ మూవీస్ చేస్తూ ఉంటాడు హ్యాపీ డేస్ మూవీతో పరిచయమైన నిఖిల్ అందులో రాజేష్ అనే క్యారెక్టర్ తో ఫుల్ క్రేజ్ సంపాదించాడు ఆ తర్వాత కామెడీ సినిమాలు చేశాడు కానీ రవితేజ లాగా చేస్తున్నాడు మేనరిజమ్స్ కూడా ఆయనలాగే ఉన్నాయని కామెంట్స్ వచ్చేసరికి రూట్ మార్చాడు స్వామి రారా నుంచి థ్రిల్లర్ హారర్ తరహా మూవీస్ చేస్తూ వచ్చాడు అలానే రెండు వేల వచ్చిన కార్తికేయ మూవీ నిఖిల్ యాక్టింగ్ లో మరో యాంగిల్ ని చూపించింది ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే అనౌన్స్ చేశారు కానీ అది జరగడానికి ఇన్నేళ్లు పట్టింది కరోనాకి ముందే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ లాక్డౌన్ వల్ల షూటింగ్ లేట్ అవడం అలా ఇన్నాళ్లకు రిలీజ్కి రెడీ అయింది ఫస్ట్ ఓ డేట్ అనుకున్నారు అది కాస్త ఆగస్టు పన్నెండుకి మారింది ఈ క్రమంలో ప్రమోషన్స్ చేస్తున్నారు షోలు మూవీని లోకి తీసుకువెళ్తున్నారు మరోవైపు ఇంటర్వ్యూస్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తికేయ టూ రిలీజ్ డేట్ విషయంలో ప్రాబ్లమ్స్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు ఒకానొక టైంలో ఏడ్ చేశానని కూడా అన్నాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలని ఇటు అటు నెట్టేస్తారని అంటారు కదా అలానే మా సినిమాకు జరిగింది నిజం చెప్పాలంటే ఐదు రోజుల క్రితం సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు పన్నెండు అని అనౌన్స్ చేసినప్పుడు అది కూడా వద్దని అన్నారు అక్టోబర్కు వెళ్ళిపోండి నవంబర్కు వెళ్ళిపోండి ఇప్పుడప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు మీకు షోలు దొరకవు థియేటర్లు ఇవ్వమనే స్టేజ్ వరకు వెళ్ళింది అప్పుడు నేను ఏడ్చాను నిజానికి నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ని హ్యాపీడేస్ సినిమా నుంచి ఇప్పటి వరకు మూవీ విడతల కాదు థియేటర్లకు దొరకవు అని ఎప్పుడూ అనిపించలేదు ఓ వారం క్రితం అయితే ఏడ్ చేశాను నువ్వు ఎంత కష్టపడినా నీ సినిమా రిలీజ్ అవ్వదురా అని అన్నప్పుడు బాధేసింది చివరకు మా ప్రొడ్యూసర్ వల్ల చెప్పిన టైంకే థియేటర్స్ లోకి వస్తున్నా నిఖిల్ చెప్పాడు మరి నిఖిల్ చెప్పిన విషయం గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి